పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున రాఘవరావు వెంకటమ్మ దంపతులకు సిద్దిపేట చింతమడకలో కేసీఆర్ జన్మించారు తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిసులు కేసీఆర్ పోరాడారు తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా రెండు వేల ఇరవై ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన సీఎం కేసీఆర్ రెండు వేల తొమ్మిదిలో స్వరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు ఆ తరువాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ఆ తర్వాత నాలుగున్నరేళ్లకు తెలంగాణ కళ సాకారమైంది ఏపీ విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు ఎన్నికయ్యారు అప్పటి నుంచి ఆయనే సీఎంగా కొనసాగుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి సీఎం కేసీఆర్ ఈ రోజుతో అరవై ఎనిమిదవ వసంతుల్లోకి అడుగు పెట్టారు తెలంగాణ రాష్ట్రం కోసం ఆహర్నిస్తులు పోరాటం చేసిన యోధుడు సీఎం కేసీఆర్కు ప్రతినిధులు నాయకులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ కు స్వయంగా మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కలకాలం ఆయన ఆయురారోగ్యాలతో వర్దెల్లాలని పిఎం ఆకాంక్షించారు మనం మాట్లాడేందుకు చాలా వరకు జంకే విషయాలు అన్నింటినీ కేసీఆర్ మాట్లాడతారు మనం మాట్లాడేందుకు ఇష్టపడని విషయాలు అన్ని కేసీఆర్ మాత్రమే విశ్లేషించి ఆర్థిక నేరాలు అన్నింటినీ వివరిస్తారు మనం మాట్లాడేందుకు సిద్ధపడని విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్ల చిట్టానం అంతటినీ ఈ విషయంపై పార్లమెంటుకు కేంద్రానికి సమర్పించిన నివేదికలు అన్నింటినీ వెలుగులోకి తెస్తారు కేసీఆర్ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ వాకిట ఇప్పటిదాకా ఎదురులేని నేత మన సమస్యలపై మాట్లాడే నేత ఉభయ తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన నేత కొన్ని విషయాలలో ఇష్టమైన నేత కూడా ముఖ్యంగా ఇవాళ బీజేపీ గద్దెనే కాక ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది అన్నది ఆయన మాట సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం అన్నది భావ్యం కాదన్నది ఆయన మాట అదేవిధంగా విభజన చట్టం ప్రకారం వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు నిధులు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాలను సమాన దృష్టితో చూసి న్యాయం చేయాలని పట్టుబడుతూ చెబుతున్న మాట కేసీఆర్ మాట ఇక కేసీఆర్ అనే నాయకుడు ఉద్యమ కాలంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు భాషలో కాస్త ఉద్రిక్తత తగ్గింది ఉద్వేగం ఎంత కావాలో అంతే వెల్లడికి వచ్చేలా వ్యవహరిస్తున్నారు తెలంగాణ జాతీయాలను ఆ రోజు ఏ విధంగా ఎంత సమున్నత రీతిలో వినియోగించారో ఇవాళ కూడా అదే రీతిను ఉపయోగిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో సాహిత్యంపై మంచి పట్టున్న నేత కేసీఆర్ ఆయనకు భాషపై ఉన్న శ్రద్ధ అమితం అనేందుకు ఉదాహరణలు ఎన్నో అంతేకాదు కవులను గాయకులను ఆయన సమాదరిస్తారు వారి జీవితాలకు ఒక వెలుగుని ఇస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ బోలా మనిషి పొగడ్తలను ఇష్టపడే నాయకుడు కూడా కానీ కోపం వస్తే అంతే స్థాయిలో విరుచుకుపడే నైజం కూడా కేసీఆర్కే సొంతం తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతినిధి ఆయన అని కొందరు అంటుంటారు అసలు మంచి తెలుగుకు సంబంధిత వాడుకకు శిశులు ప్రతినిధి ఆయన అని అంటారు మరికొందరు ఆయన ప్రేమ ఆయన అభిమానం అన్నవి ఆంధ్రాపై ఇవాల్టికి ఉన్నాయి అందుకే ఆంధ్ర లోగిళ్లకు ఆయన వస్తే ఇక్కడంతా ఎంతగానో ఆనందిస్తారు రెండు రాష్ట్రాల సఖ్యత కోరుకునే ఎందరో సామాన్యులకు కేసీఆర్ చేసిన సాయం ఎంతో మరెంతో ప్రాంతాలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి తరపున చేసిన సాయం వర్ణించలేనిది ఉమ్మడి రాష్ట్రం కన్నా ఎక్కువ సాయం చేసి తన ఉదారత చాటుకున్నారు కేసీఆర్ దాతృత్వం చాటుకున్నారు కేసీఆర్ మంచి గుణాలకు ప్రతినిధిగా నిలిచి ఇవాళ జాతీయ స్థాయిలో రాణించేందుకు సిద్ధం అవుతున్న తరుణాన సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది వీరైన్ మీడియా తెలుగు హ్యాపీ బర్త్డే సార్ ఇతరులు ఎవ్వరూ చేయని విధంగా చేయలేని విధంగా ఇరు తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు సీఎం కేసీఆర్